నమస్కారం జెపినస్ కి స్వాగతం. కరోనా మహమ్మారి దేశాన్ని అల్లకల్లోలం చేస్తూ దావాగ్నిల ప్రపంచాన్ని కబలించి వేస్తూ మానవ జీవితం మనుగడను ఇబ్బందికరంగా చేస్తున్న సమయాల్లో ఈ కరోనా మహమ్మారితో ప్రతి నిత్యం యుద్ధం చేస్తూ తమ సేవలను అందిస్తున్న 108 సిబ్బంది సేవలు అమోఘనీయం అంటూ పగలనక రేయనక ఇంతటి మహత్తరమైన సేవలు అందిస్తున్న 108 సిబ్బంది సేవలను అభినందిస్తూ చిత్తూరు జిల్లా శ్రీ కళహస్త్రి నియోజకవర్గ ఎమ్మెల్యే బిఎపు మధుసూదన రెడ్డి కుమార్తె బిఎపు పవిత్రారెడ్డి ఈ కష్ట సమయంలో వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేసి వారి సేవలను కొనియాడారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే బిఎపు మధుసూదన్ రెడ్డి గారు అంబులెన్స్ స్టాఫ్ అంటే డ్రైవర్కి ప్లస్ వాళ్ళతో ఉండే టెక్నీషియన్స్కి అందరూ ఈరోజు కోవిడ్-19 ఫైట్ చేస్తున్న ప్రతి ఒక్క సైనికుల్లాగా పనిచేస్తున్నారు. పోలీసులు కానైతే డాక్టర్స్ కానైతే నేను వాలంటీర్స్ వాళ్ళతో పాటు మనం గుర్తించాల్సిన 108 అంబులెన్స్ స్టాఫ్ని, ఎందుకంటే కరోనా పేషెంట్స్ని క్వారంటైన్ సెంటర్స్కి అయితే మీరు హాస్పిటల్ చేర్చిచ్చేది వాళ్ళే, కుటుంబాలను వదిలేసి ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతునేది వాళ్ళే. వాళ్ళు గుర్తించి మనం అందరం వాళ్ళని అప్రిషియేట్ చేసి ఈరోజు మన ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు అయితే నేను వాళ్ళకి సరిపోయే వస్తువులు ఈరోజు పంపిణీ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి ఎప్పుడు జీవితాన్ని రుణం పడుతూ రుణ పను ఉంటామని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నారు. జై హింద్. శ్రీకాళహస్తి నియోజకవర్గం బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు 108 సిబ్బందికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. 2 రోజుల ముందర ఎమ్మెల్యే గారి దృష్టికి మా 108 సిబ్బంది నిరంతరం 2 నెలల నుంచి ఇంటికి అనేది వెళ్లకుండా ఇక్కడ నిరంతర సేవలు మన కాన్స్టెన్సీలో ఎక్కడి నుంచో బయట సుదూర్ఘ దూరాల నుంచి వచ్చి ఇక్కడ డ్యూటీలు నిర్వర్తిస్తూ వాళ్ళ భార్య బిడ్డలను కూడా వదిలేసి 2 నెలల నుంచి కూడా టెంపుల్ ఉండే రూమ్లో ఉంటూ వాళ్ళకి సేవలు అందిస్తున్నాం. చాలా గర్వించదగ్గ విషయం. అందుకని ఇవన్నీ కూడా మనం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయిన మరుక్షణం మీకు ఇమీడియట్లీ 24 అవర్స్లో మీకు ఏమేమి కావాలి నేను అరేంజ్ చేస్తానని ఒక భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మున్ముందు మీకు ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే మన పార్టీ ఆఫీస్కి వచ్చి లేదా నాకు సంప్రదించి ఒక్క ఫోన్ కాల్ కొడితే మీకు 24 గంటలు అందుబాటులో ఉండు. మీకు ఏమేమి కావాలన్నీ కూడా నేను చేసి పెడతాను. ఎందుకంటే నా కాన్స్టిట్యూన్సీలో నా ప్రజలు బాగుండాలంటే ఫస్ట్ మీరు బాగుండాలి. వాళ్ళకి సేవ చేసే భాగ్యం అది మా కన్నా కూడా మీకు ఎక్కువ ఇచ్చారు అని ఎమ్మెల్యే గారు నిన్న చెప్పడం కూడా జరిగింది. ఇదే విధంగా మనం ఎప్పుడు కూడా ఇదే మరి మేము కూడా నిర్వర్తిస్తూ ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చిన సపోర్ట్తో మేము నిరంతరం ఇదే మరి కూడా ఇంకా ఎక్కువ సేవ చేసి ఈ కాన్స్టిట్యూన్సీకి మంచి పేరు తెచ్చే విధంగా మేము నడుచుకుంటాం. సిబ్బంది కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజల పట్ల వాళ్ళ బాగోగుల పట్ల కూడా మేము మర్యాదపూర్వకంగా వాళ్ళతో ఉండి ఇంకా సేవ ఎక్కువ చేయాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే గారు బాగా చేయమని చెప్పారు. దాన్ని కూడా మేము కట్టుబడి అంకిత భావంతో సిబ్బంది ఇంకా పనిచేస్తామని చెప్పి మరొకసారి ఎమ్మెల్యే గారి సాక్షిగా మేము చెప్తాం.